గడ్డియన్నారం పండ్ల మార్కెట్లో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది. అధికారులు, వ్యాపారులు, పాలక మండలి కలిసి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 2016 నుంచి పండ్ల మార్కెట్లో ఉన్న షాపుల లైసెన్సులను రెన్యువల్ చేయకుండా మార్కెటింగ్ శాఖకు రావాల్సిన సుమారు 30 కోట్ల రూపాయల ఆదాయానికి ఎసరు పెట్టారు. గడ్డియన్నారం పండ్ల మార్కెట్ అవినీతిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పళ్ళ మార్కెట్గా రికార్డుకెక్కిన గడ్డియన్నారం పళ్ళ మార్కెట్ ఇప్పుడు అవినీతి అక్రమాలకు కేరాఫటర్స్గా తయారైంది. పూర్తిగా మార్కెట్లో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గడ్డియన్నారం పళ్ళ మార్కెట్లో ఉన్నాం. గడ్డియన్నారం పళ్ళ మార్కెట్లో పూర్తిగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి పాలక మండలి అలాగే అది మార్కెటింగ్ శాఖ అధికారులు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు పూర్తిగా కోట్ల రూపాయల ఆదాయాన్ని జేబులో వేసుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 97 లైసెన్స్ ఏజెంట్లు ఉంటారు. అయితే వీళ్ళకి సంబంధించి 2016 నుంచి ఇప్పటి వరకు కూడా లైసెన్స్ అనేది రెన్యువల్ కాలేదు. దానికి తాలూకా రావాల్సిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలో నయా పైసా కూడా జమ కాని పరిస్థితి. పూర్తిగా 30 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా వసూలు కాకపోగా పూర్తిగా ఏళ్ల తరబడి వీళ్ళందరూ కూడా తిష్ట వేసుకొని మార్కెటింగ్ శాఖ వాళ్ళ సహాయ సహకారాలతో పూర్తిగా వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా ఈ లైసెన్సుల రెన్యువల్ ద్వారా మార్కెటింగ్ శాఖకు 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెన్యువల్ చేయకపోవడంతో పూర్తిగా 30 కోట్ల రూపాయలకు సంబంధించి ఆదాయం అనేది గండిపడింది. అయినప్పటికీ కూడా మార్కెటింగ్ శాఖకు సంబంధించిన హైదరాబాద్ జోన్ స్థాయి అధికారి కనుసన్నంలోనే పూర్తిగా అక్రమాలకు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కమిషన్ల ద్వారా ప్రతి ఏటా 25 కోట్ల రూపాయల వరకు గడ్డియన్నారం పళ్ళ మార్కెట్కు రావాల్సిండగా కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో జమ అవుతున్న పరిస్థితి. మిగిలిన 14 కోట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు పాలక మండలి జేబులో వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కమిషన్ల ద్వారా వచ్చే డబ్బులే 14 కోట్ల రూపాయలు ఉంటే ఇక లైసెన్సుల నిల్వలకు సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయలు నయా పైసా కూడా జమ కాని వైనం గడ్డియన్నారం పళ్ళ మార్కెట్లో ప్రస్తుతానికి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ఏది కూడా ఇక్కడ లెక్క పత్రం ఏది ఉండదు. వచ్చే ఇన్గేటు ద్వారా వచ్చే లారీలకు కానీ పండ్లకు సంబంధించిన బండ్లకు కానీ ఎంట్రీస్ అనేది నామ మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా దానికి సంబంధించి లెక్క పత్రం ఉండదు. పూర్తిగా లెక్క పత్రం చేయకుండానే ఇక ఇష్టం వచ్చినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు, చైర్మను అలాగే పాలక మండలి అంతా కూడా నెల నెల మామూలు వసూలు చేస్తూ డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అవినీతి అంతా కూడా రాజ్యం వెళ్తూ ఉంది. ఈ లైసెన్సుల రెన్యువల్కి సంబంధించి 30 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఇక మిగిలిన క్రయ విక్రయాలకు సంబంధించి రోజువారీ లెక్క పత్రం ఏమీ ఉండదు. కాబట్టి దాని తాలూకా కూడా కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖకు నష్టం వాటిల్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెటింగ్ శాఖ అధికారులు అలాగే పాలక మండలి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పూర్తిగా మార్కెటింగ్ శాఖకు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ జేబుల్లో నింపుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా గడ్డియన్నారం పళ్ళ మార్కెట్ అనేది అవినీతికి కేరాపట్రస్గా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మార్కెటింగ్ శాఖ సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషన్ ఏజెంట్లు కూడా కోరుతూ ఉన్నారు. మరోవైపు రైతులకు నష్టం వాటిల్లుతుంది. మరోవైపు లైసెన్సుల రెన్యువల్కు సంబంధించి కమిషన్ ఏజెంట్లు ఆ దగ్గర నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ పూర్తిగా మార్కెటింగ్ శాఖ సంబంధించి ఆదాయాన్ని గండు కొడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా వేడుకుంటున్నారు. కెమెరాసన్ సంతోష్తో సత్యనారాయణ, టీవీ5.